నమస్కారం సిటి కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలోని నాగాలమ్మ ఆలయాల్లో నాగ గరుడ పంచమి వేడుకలు. తిరుమలలో గరుడ వాహనంలో కొలువై భక్తులకు దర్శనం ఇచ్చిన శ్రీనివాసుడు. కరోనా కారణంగా ఆలయాల్లో ఏకాంతంగా నాగ గరుడ పంచమి వేడుకలు. భక్తులను కనువిందు చేసిన స్వామివారి వైభవం. करोना वायरस व्याप्ति अतिथु का वायरस आंदोलन पड़ा अवसर लेकिन आगस्ट पूर्ति स्थाई को आसुपत्र समन्वय कमिटी सेवल प्रवेट आसुपत्र वैद्य सेवल अदाट की वचै तुड़ा चेयरमैन चेवरेड्डी भास्कर रेड्डी मदनपल्ली करोना वायरस नियंत्रण को प्रत्येक चर्यलु मुनिसिपल रेवेन्यू सिब्बंदी समन्वय तो पनी कलेक्टर नारायण भरत गुप्ता वायरस तीव्रता गुर्तिंचि लॉकडाउन आंक्षलु विधिंचिन अधिकारुलु नेटि नुंडि अमल्लोकि वच्चिन निबंधनलु जिल्लालोनि 8 प्रधान नगरालनु कंटेनमेंट निबंधनलु अमल्लोकि उन्नायि. तिरुपतिलो लॉकडाउन निबंधनलु अतिक्रमिस्ते कठिन चर्यलु तप्पवु. లాక్డౌన్ విధింపుతో వైరస్ వ్యాప్తి కట్టడి అవుతుంది. అర్బన్ ఎస్పి రమేష్ రెడ్డి వెల్లడి. కరోనా వలన జిల్లాలో రైతులకు కన్నీళ్లే మిగిలాయి. వ్యాపార సాగుకు కూలీలు దొరక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు. కన్న కూతుర్లతో మడక కట్టి దుఃఖితున్న రైతు. జిల్లాలో సంచలనం సృష్టించిన రైతు చేపట్టిన చర్య. వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడ వాహనంపై ఆసీనులై మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం సాయంత్రం 6 గంటల నుండి గంటపాటు తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో శ్రీ మలయప్ప స్వామివారు తమ ఇష్ట వాహనమైన గరుడ వాహనాన్ని అధిరోహించారు. శ్రీవారి వాహనాల్లోనూ సేవకుల్లోనూ అగ్రగణ్యుడు గరుడు. ప్రతి ఏడాది గరుడ పంచమిని శుక్లపక్షం 5వ రోజు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గరుడ పంచమి పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడినిలా బలశాలిగా ఉండేందుకు ప్రత్యేక పూజలు చేస్తారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా గరుడ వాహన సేవను శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. అత్యంత విశిష్టమైన గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. నాగపంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగింది. చిత్తూరు జిల్లా శ్రీకళహస్తీశ్వర స్వామి దేవస్థానం పరిసర ప్రాంతాల్లో వెలిసిన నాగదేవత విగ్రహాల దగ్గర మహిళలు నాగదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితికి ఎంత విశిష్టత ఉంటుందో ఈ నాగపంచమిన పూజ చేస్తే అంత విశిష్టత అని ఆలయ అర్చకులు అర్ధగిరి స్వామి పేర్కొన్నారు. ఎవరికైనా నాగదోషాలు నాగసర్ప దోషాలు ఉన్నవారు నాగపంచమి రోజున నాగదేవత విగ్రహాలకు పూజ చేస్తే దోష నివారణ జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే వివాహం కాని వాళ్ళు సంతానం లేని వాళ్ళు మరిన్ని సమస్యలు ఉన్న వాళ్ళు ఈ రోజు నాగదేవత విగ్రహాలకు పూజ చేస్తే ఆ స్వామి అమ్మ వారి అనుగ్రహంతో దోషాలు తొలగుతాయని ప్రతీక. ఆ నమ్మకంతోనే భక్తులు పాల్గొని పూజలు నిర్వహిస్తారని తెలిపారు. అయితే కరోనా భయం వలన ఆలయంలో భక్తుల రద్దీ కొరవడింది. దర్శించినా కూడా అభిషేకం చేసుకున్న ఆ నాగదోషాలు ఎలాంటి నాగదోషాలు ఉన్నా రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు అష్ట నాగదోషాలు ఎలాంటి దోషాలు ఉన్నా అన్నీ తొలగిపోయి ఆ పార్వతీ పరమేశ్వరు అనుగ్రహం వల్ల నాగదేవతల అనుగ్రహం వల్ల వివాహం తప్పకుండా జరుగుతుంది. కాబట్టి ఈరోజు చాలా విశేష ఫలప్రదమైన రోజు. ఈ రోజున ఈ ఈరోజు నాగపంచమి అయినందువలన ఎవరైనా సరే ముత్తైదులు కానీ వివాహం కాని వాళ్ళు సంతానం లేని వాళ్ళు నాగశిలల దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసి పసుపు రాసి పుట్టుపెట్టి
చక్కగా పూజించినట్లయితే ఆ నాగధనుల యొక్క అనుగ్రహం చేత వారు వారి యొక్క మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. కరోనా వలన జిల్లాలో రైతులకు కన్నీళ్లే మిగిలాయి. కూలీలు దొరక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఓ రైతు చివరకు తన కూతుళ్లతో మడక కట్టి దుఃఖదున్నిన ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. కరోనా వలన జిల్లాలో రైతులకు కన్నీళ్లే మిగిలాయి. కూలీలు దొరక తీవ్ర ఇబ్బందులు పడుతూ సతమతమవుతున్నారు. జిల్లాలో వరుసగా వర్షాలు కురుస్తున్న క్రమంలో నేలను దున్నేందుకు కూలీలు ఎద్దులు అద్దుకు దొరకడం లేదు. ఎన్నో కష్టాల్లో ఉన్న రైతులు ట్రాక్టర్ను అద్దకు తెచ్చుకోలేక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఈ పరిస్థితుల్లో శనివారం ఉదయం జిల్లా మదనపల్లి మండలం రూరల్ ఏరియాలో నాగేశ్వరరావు అనే రైతు టమోటా నాట్లు కోసం తన ఇద్దరు కూతుళ్లతో నాగలి కట్టి ఎద్దుల్లా మార్చి భార్యతో కలిసి పొలం దున్నాడు. విధిలేని పరిస్థితుల్లోనే వయసుకొచ్చిన ఆడపిల్లలతో ఎద్దు చాకరీ చేయించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన చూసిన ఎవరికైనా కన్నీళ్లు మిగలాల్సిందే. రైతుల దయనీయ పరిస్థితికి ఇది అద్దం పట్టే సాక్ష్యం. రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు, గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు, ఆదరించు నాథుడెవ్వరు. ఆరు నెలలకు ముందు లాక్డౌన్ ప్రకటిస్తే, లాక్డౌన్ ప్రకటించినప్పుడు ఉన్న ఫలంగా మా ఉన్న టీ కొట్టు మూసేయడం జరిగింది. అది మూసేసిన తర్వాత ఇంకా అక్కడ ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఎదురైతే మళ్ళీ మా భార్య పిల్లల్ని తీసుకొని నేను మా ఊరికి మహాల్ రాసపల్లి రావడం జరిగింది. అయితే ఆర్థికంగా వేసుకునే స్తోమత లేదు. ఇక ఒక ట్రాక్టర్ని పిలిచి చెనగింజలు వేయాలంటే 2000 రూపాయలు ఒక రోజు కూలీ కడతారు. ఎద్దులతో మడక దున్ని వేయించాలంటే దానికి 1500 రూపాయలు ఒక రోజు కడతారు. అది లేదు కాబట్టి అయినా అట్లా ఖాళీగా అది డబ్బు లేదు అట్లనే ఖాళీగా పెట్టలేము. అందుకే మా పిల్లలనిద్దరిని మడక లాగిపిచ్చి నేను మా పొలం దున్ని మా ఆవిడ వెనకాల విత్తనాలు వేసి పొలం దున్నుకోవడం జరిగింది. ఇదంతా ఈ కరోనా వల్ల ఈ విధంగా జరిగింది. ఈ వర్షాలు ఎక్కువ పడడం వల్ల అందరూ గింజలు వేసుకుంటున్నారు, శనగగింజలు వేసుకుంటున్నారు. మా అమ్మ నాన్న కూడా శనగగింజలు వేద్దాం అనుకున్నారు, కానీ అంత స్తోమత లేక గింజలు వేసుకోలేక ట్రాక్టర్కి డబ్బులు పెట్టలేక వాళ్ళు ఇబ్బందులు పడతా అంటే సరేలే వేద్దాము అని మేము కూడా సపోర్ట్ చేయడం వల్ల దున్నిచ్చేకి ట్రాక్టర్కి పెట్టేకి ఇది లేక మేమే నేను మా సిస్టర్ ఇద్దరు హెల్ప్ చేస్తున్నాము. ఈ కరోనా వచ్చిన తర్వాత లాక్డౌన్ పెట్టేసిన తర్వాత ఇంకా 1 నెల రోజులు అక్కడ ఉన్నాము. 1 నెల 2 రోజులు అక్కడే ఉన్న తర్వాత కష్టంగా ఉంది, ఇంట్లో జరిగేది ఇబ్బంది అయిపోతుందని చెప్పనేసి మేము పల్లెకి వచ్చినాము. పల్లెకి వచ్చేసిన తర్వాత వర్షాలు బాగా పడే కిందకి ఇక్కడ ఏదో చేతిపన్న చేసుకుందాంలే అని చెప్పనేసి మేము ఇక్కడ చేతం చేసుకు దిగినాము. దాని తర్వాత మాకు దున్నుకునే శక్తి లేక దున్నుకోలేక ఇబ్బందిగా ఉండదు. ఇబ్బంది ఉండేకి ట్రాక్టర్లకు బాడిగలు ఇచ్చుకోలేక ఎక్కువ గంటకు వచ్చి 1500 అట్లా అడుగుతున్నారు. అది కూడా ఇచ్చుకోలేక మాకు శక్తి లేక నా బిడ్డల సాయంతో నా భర్త సాయంతో ఏదో కొంచెం గింజలు వేసుకున్నాము. కరోనా వైరస్ వ్యాప్తిలో ఏ ఒక్కరూ అతీతులు కాదని కానీ భయపడాల్సిన అవసరం లేదని కోవిడ్-19 సమన్వయ కమిటీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. శిల్పారామంలో కోవిడ్-19 సమన్వయ కమిటీ శనివారం చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జేసీ వీరబ్రహ్మం, తుడా బీసీ హరికృష్ణతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. కొత్తగా ఏర్పాటైన కోవిడ్-19 సమన్వయ కమిటీ దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా పనిచేస్తుందని అన్నారు. విపత్కర పరిస్థితుల్లో అన్ని శాఖల సమన్వయంతో కరోనా బాధితులకు చేయూతనందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఒత్తిడికి గురవుతున్నారని, కరోనా అంటువ్యాధి తప్ప భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. 10 నుంచి 14 రోజుల్లో పాజిటివ్ వ్యక్తి రికవరీ అవుతున్నారని తెలిపారు. తొలుత పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వస్తే వారికి బెడ్ కేటాయించడం నుంచి భోజనం, మెడిసిన్, శానిటేషన్ తదితరాలు అందించాలని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించామని వివరించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి శాఖ టీటీడీ సహకారంతో కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. 1వ తేదీ నుంచి పూర్తి స్థాయి సమన్వయ కమిటీ సేవలు కరోనా బాధితులకు అందిస్తూ హోం క్వారంటైన్ కిట్లు అందించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగిన సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.
రానున్న రోజుల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రైవేట్ ల్యాబుల్లో కరోనా పరీక్షలు త్వరలో ప్రారంభం కానున్నాయని చెవిరెడ్డి తెలిపారు. తిరుపతిలోన ఇండియన్ మెడికల్ అసోసియేషన్, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ తో కలిపి ఒక కమిటీ ఫామ్ చేశాం. 2 నెలల వరకు పరిస్థితి కొనసాగితే ఎలాంటి జాగ్రత్తలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మందులు సిద్ధం చేసుకోవాలి, ప్రభుత్వం నుంచి ముందుగానే మందులు తెచ్చి ప్రభుత్వం ద్వారా వచ్చిన మందులను ఎలా స్టోర్ చేసుకోవాలి, ఈ రోజున పరిస్థితుల్లో ఇప్పుడున్న బెడ్స్ సరిపోకపోతే ఫర్దర్ ఏం చేయాలి, ఇప్పుడు మనకు విష్ణు నివాసం, శ్రీనివాసం, పద్మావతి నిలయం, సిమ్స్ అండ్ రొయా ఉంటే అదనంగా ఆయుర్వేదిక్ కాలేజీ, ఆయుర్వేదిక్ హాస్పిటల్, ఈఎస్ఐ హాస్పిటల్, మాధవం ఇంకా కూడా అవసరమైతే పెంచుకునే ప్రయత్నం, రెడీమేడ్గా పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. అదా ఎవరికైనా పాజిటివ్ వచ్చిందంటే వెంటనే వాళ్ళు అడ్మిట్ చేసుకోగలిగే పరిస్థితుల్లో మన దగ్గర ఫెసిలిటీస్ రెడీ చేసుకునే ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్నాం. మదనపల్లి పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు ఇటీవల రోజురోజుకు పెరగడంపై జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. నేడు మున్సిపల్ కార్యాలయంలో శాసనసభ్యులు నవాజ్ బాషాతో కలిసి రెవెన్యూ, మున్సిపల్, సచివాలయ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. నేటికి 172 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంపై అధికారులతో ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా మాట్లాడుతూ రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి వార్డులో సచివాలయ సెక్రటరీలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను గమనించి తక్షణమే కోవిడ్ వైద్యశాలకు తరలించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ రవి, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. లిస్టు రెడీ చేసి పెట్టుకుండాలి. నా దగ్గర 10 మాస్టర్లు ఉంచారు, వాళ్ళకు సంబంధించి 100 మంది ఫ్యామిలీ కాంటాక్ట్, 100 మంది సెక్రటరీ కాంటాక్ట్ ఉన్నారు. వాళ్ళందరికీ నేను స్టార్ట్ చేయాలి లేదా ఫ్యూచర్లో మన పేపర్ కాంటాక్ట్స్ అందరికీ ఫ్యూచర్ ఎక్కడ తీయాలి, ఏ హాస్పిటల్ వచ్చి ఫ్యూచర్ ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ టెస్టింగ్ మాత్రం మీరు అందరూ సింప్టమేటిక్స్ కావాలంటే ఏ హాస్పిటల్ కదా. సిరుళ తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై 31వ తేదీ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని వర్చువల్ సేవగా ఏకాంతంగా నిర్వహించనున్నట్లు టీటీడీ జైవో బసంత్ కుమార్ తెలిపారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం టోకెన్లు పొందిన భక్తులకు అందించే ప్రసాదాలకు శుక్రవారం పూజలు నిర్వహించి ఇండియా పోస్టల్ వారికి అందించారు. ఈ సందర్భంగా జైవో మాట్లాడుతూ భక్తుల కోరిక మేరకు వర్చువల్ సేవగా జూలై 22వ తేదీ సాయంత్రం నుండి ఆన్లైన్లో వరలక్ష్మి వ్రతం టికెట్లకు భక్తుల నుండి విశేష స్పందన వచ్చినట్లు తెలిపారు. ఇందులో భాగంగా అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా అమ్మవారి మూల విరాట్ పాద పద్మముల వద్ద ఉత్తరీయం, రవిక, పసుపు, కుంకుమ, గాజులు, అక్షింతలు, కంకణాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వరలక్ష్మి వ్రతం పర్వదినం రోజున టికెట్లు పొందిన గృహస్థుల గోత్రనామాలు అర్చక స్వాములు అమ్మవారి మూల విరాట్ పాద పద్మముల వద్ద ఉంచనున్నట్లు తెలిపారు. మాకు రావటం జరిగింది. ఈరోజు వరకు బుక్ చేసిన వారి అందరి పేర్లు గోత్రాలతో సహా అమ్మవారి పాదాల వద్ద ఉంచటమే కాకుండా అమ్మవారికి ఈరోజు మేము నివేదించిన ఉత్తరీయం, రవిక, పసుపు, కుంకుమ, అక్షతలు, అలాగే 1 డజను గాజులతో పాటు కంకణాలు అన్నీ కూడా ఇండియా పోస్ట్ వారి ద్వారా వీలున్నంత మటుకు అతి తొందరలోనే మనం భక్తులందరికీ చేరవేసే విధానం కోసం మనం పోస్టల్ డిపార్ట్మెంట్ వారితో అవగాహన చేసుకోవడం జరిగింది. ఈరోజు తొలి శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి నివేదించిన ప్రసాదం ఇండియా పోస్ట్ డిపార్ట్మెంట్ వారికి అందజేశాము. ఇవన్నీ కూడా రేపటి నుంచి మనకి పోస్టల్ వారు బట్వాడా చేయటం జరుగుతుంది. 31వ తారీఖు అర్చక స్వాములు వారు ఆదేశాల ప్రకారం వారు చెప్పిన విధంగా సంకల్పం తీసుకొని అందరూ కూడా అమ్మవారి ప్రసాదాలు ఆ రోజుకు అందుతాయన్న ఉద్దేశంతో ఈ విధానానికి మేము శ్రీకారం చుట్టాము. తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఎస్పీ వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా తిరుపతిలో కరోనా కేసులు భారీగా పెరుగుతూ ఉండడంతో లాక్డౌన్ అమలులోకి తెచ్చామని, ఉదయం 11 గంటల నుంచి ప్రజలు బయటకు రాకుండా ఆంక్షలు విధించామని తెలిపారు. వచ్చే నెల 5వ తేదీ వరకు
వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని, లాక్డౌన్ తో పరిస్థితి అదుపులోకి వచ్చి త్వరలోనే ఈ ఉపద్రవం నుండి బయటపడాలని ఆశిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆగస్టు 5న మరోసారి సమీక్ష నిర్వహించి కేసులు తగ్గుముఖం పడితే ఆంక్షలు సడలింపై నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతం తిరుపతిలో పరిస్థితి అదుపులోనే ఉందని రమేష్ రెడ్డి తెలిపారు. 5th వరకు ఈ కంటైన్మెంట్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసి పాటిస్తాము. ఈ కేసులు గనుక తగ్గుముఖంగా పట్టినట్లయితే రివ్యూ చేసుకొని కలెక్టర్ గారు మేము అందరం కూడా స్టేట్ గవర్నమెంట్ వారి తదుపరి ఉత్తర్వుల కోసం వెయిట్ చేస్తాము. ప్రస్తుతానికైతే పరిస్థితి వచ్చేసి స్టేబుల్ గా ఉందని చెప్పగలుగుతున్నాం. మదనపల్లి పట్టణంలో సోమవారం నుండి పాక్షికంగా లాక్డౌన్ నిర్వహిస్తామని అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే నవాజ్ బాషా ప్రకటించారు. ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్డౌన్, సోమవారం నుండి శనివారం వరకు షరతులతో కూడిన లాక్డౌన్ ఉంటుందని తెలిపారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే మదనపల్లి పట్టణంలో షాపులు ఉంటాయి. 11 గంటల వరకు జనసంచారానికి అనుమతి, తరువాత లాక్డౌన్. ఆదివారం నుండి ఆగస్టు 2 వరకు ఇలా లాక్డౌన్ ఉంటుందని, ఆ తరువాత కేసుల సంఖ్య ఆధారంగా లాక్డౌన్ కొనసాగింపు ఉంటుందని ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడించారు. కేసులు తగ్గకపోతే ఆగస్టు 3 తేదీ నుండి సంపూర్ణ లాక్డౌన్ ఉంటుందని, ఈ ఆలోచనకు ప్రజలు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడించాలని కోరారు. పాజిటివ్ కేసులు మనమంతా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇప్పుడు 24వ తారీఖు నుంచి, ఈరోజు 25వ తారీఖు నుంచి, ఈ 7 రోజులు 2వ తారీఖు వరకు ఎన్ని కేసుల సంఖ్య పెరుగుతుంది, మనం ఈ పెట్టిన టైమింగ్లో దీంతో బెనిఫిట్ ఉందా లేకపోతే లాస్ ఉందా అని 2 కంపారిజన్ చేసుకొని నేను డిఎస్పీ గారు, కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు అందరూ దీని గురించి బ్యాలెన్స్ చేసుకొని, ఒకవేళ మనం ఈ చేసిన ప్రక్రియ 11 గంటల వరకు, 12 గంటల వరకు బాగుంది, ప్రజలందరూ దీన్ని మెచ్చుకుంటూ ఉన్నారంటే రైట్, మీ ఆలోచన ప్రకారంగా రాబోయే ముందు కాలంలో 2వ తారీఖు తర్వాత కూడా మేము 12 గంటల వరకు పెడతాం. లేదు ఈ ఈ కేసులు ఇట్లే ముందుకు పెరుగుతూ పోతున్నాయంటే అప్పుడు ఆలోచించి మీ అందరూ అభిప్రాయాలు తీసుకొని ఫుల్ లాక్డౌన్ పోవాలని చెప్పి కూడా. జిల్లాలోని ఆ ప్రజాప్రతినిధులు ఏమయ్యారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? నిన్న మొన్నటి వరకు తామున్నామని ప్రజలు ఎవ్వరూ కరోనా వల్ల భయపడాల్సిన పని లేదని, ఉపన్యాసాలతో అదరకొట్టిన వాళ్లంతా ఎందుకు గప్చుపోయారు ప్రకటించారు. నాటి నుండి మే 24 వరకు లాక్డౌన్ కొనసాగించి ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో వైరస్ యొక్క ప్రభావం తక్కువగా ఉండేది. అలాంటి సమయంలో జిల్లాలోని కొందరు ప్రజాప్రతినిధులు వీధి వీధి తిరిగి ప్రజలను వీధిలోకి రావద్దన్నారు. మీకు అండగా మేమున్నామన్నారు, అన్ని తామే చూసుకుంటామన్నారు. తమకు తోచిన సహకారాలను ప్రజలకు అందించారు. కరోనా వల్ల ఆందోళన చెందవద్దని ప్రగల్భాలు పలికారు. జూన్ 8వ తేదీ తర్వాత దేశంలో లాక్డౌన్ సడలింపు జరిగింది. ప్రజలు వీధుల్లోకి వచ్చారు. దుకాణాలు, దేవాలయాలు తెరుచుకున్నాయి. కరోనా వైరస్ వల్ల భయపడాల్సిన అవసరం లేదని పదే పదే ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. వివిధ సభల్లోనూ, సమావేశాల్లోనూ పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ తామున్నామని భరోసానిచ్చారు. అయితే నేడు కరోనా వైరస్ జిల్లాలో విలయతాండవం చేస్తుంది. వైరస్ గురించి ఆందోళన చెందుతున్న నగరి ఎమ్మెల్యే, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే, సత్యవేడు ఎమ్మెల్యేలు నేడు హోం క్వారంటైన్లో ఉన్నారు. ఆ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య వైఖరి నేడు హోం క్వారంటైన్ కి దారితీసింది. ప్రజలు సైతం వారికి ఏమైందని చెవులు కొరుక్కుంటున్నారు. ప్రజాప్రతినిధుల తీరు పరువురికి ఆదర్శంగా నిలవాలే తప్ప ప్రజలు చెవులు కొరుక్కునేలా ఉండరాదని వివిధ ప్రజా సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఈ రోజు తిరుపతిలో చూస్తే కరోనా మహమ్మారి ఒక తిరుపతిలోనే కాకుండా రాష్ట్రం, దేశం నలుమూల కూడా వ్యాపించిపోయింది. ప్రపంచంలో ఫస్ట్ టైం చూస్తామంటే కరోనా వచ్చినప్పుడు స్పెయిన్, ఇటలీ, చైనా అంటున్నారు. ఇప్పుడు భారతదేశంలో ప్రపంచంలో 3వ స్థానానికి వచ్చేసినటువంటి స్థితి, దుర్మార్గమ స్థితి మనకు వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే కరోనా వచ్చిన ఫస్ట్ మొదట్లో చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజాసేవ చాలా బాగా చేశారు. అటువంటి ఎమ్మెల్యేలు ఆ రోజు వాళ్ళు ప్రజలపై దీనిపైన అవగాహన ఇవ్వకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా వాళ్ళు ఉచితమైన సేవలు వాళ్ళు చేశారు. ఆ రోజు వాళ్ళు మాస్కులు కట్టుకోకపోవడం, ప్రజలకు కనీస అవగాహన కల్పించకపోవడం వల్ల ఈరోజు వాళ్ళు కూడా మిగిలిన సేవ చేయలేని స్థితిలో, అంటే వాళ్ళు హోమ్ క్వారంటైన్లో ఉండే పరిస్థితి వచ్చింది. ఇంకా నాయకులు ఎవరైనా సరే, పాలకులు ఎవరైనా సరే, మనకు కావాల్సింది కరోనాపై అవగాహన, అవేర్నెస్ అలాంటివి కల్పించాలని పాలకులను కూడా మేము విన్నవించుకుంటున్నాము. స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన యువకుడు చెరువులో గాలంతై మృతి చెందాడు. యువకుడి మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మదనపల్లి రూరల్ మండలం కొండమరిపల్లికి చెందిన గంగారెడ్డి కుమారుడు మణికంఠ అంగళ్ళులోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తమ గ్రామంలోని రెడ్డి చెరువుకు స్నేహితులతో కలిసి ఈత కోసం వెళ్లి చెరువు నీటిలో గాలంతయ్యాడు.
యువకుని ఆచూకీ కోసం శనివారం ఉదయం నుండి చెరువులో గాలింపు చేపట్టిన ఈతకాలకి నీడ మునిగిన మణికంఠ మృతదేహం లభ్యం కావడంతో మృతుని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. రాయలసీమ జిల్లాలో అతిపెద్ద కార్పొరేట్ హాస్పిటల్ గా పేరొందిన తిరుపతిలోని నారాయణాద్రి హాస్పిటల్ ను కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చారు. వంద పడకలు కలిగిన నారాయణాద్రి హాస్పిటల్లో ఇకపై కరోనాకు చికిత్స అందించనున్నారు. తిరుపతిలోని నారాయణాద్రి ప్రైవేట్ హాస్పిటల్ను కోవిడ్ కేర్ సెంటర్గా మారుస్తూ జిల్లా కలెక్టర్ అనుమతులు జారీ చేశారు. నేటి నుంచి హాస్పిటల్లో కరోనా బాధితులకు వైద్యం అందించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే హాస్పిటల్లో ప్రత్యేక బెడ్లు, వెంటిలేటర్లతో పాటు పలు సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. రాయలసీమ జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్గా మారిన మొదటి ప్రైవేట్ హాస్పిటల్గా నారాయణాద్రి నిలిచింది. ఈ సందర్భంగా హాస్పిటల్ సీఈఓ రెడ్డపరెడ్డి మాట్లాడుతూ తమ హాస్పిటల్ను కోవిడ్ కేర్ సెంటర్గా మార్చడం జరిగిందని, ఇందుకోసం ప్రభుత్వం నుంచి అందిన అనుమతులను తీసుకున్నామని వివరించారు. హాస్పిటల్కు అనుబంధంగా తిరుపతి సెంట్రల్ బస్టాండ్ ఎదురుగా ఉన్న కెన్సెస్ హోటల్ కూడా కోవిడ్ సెంటర్గా మార్చామని పేర్కొన్నారు. ఇందులో కేవలం మైల్డ్ కేసులను మాత్రమే ఉంచుతామని, తమ హాస్పిటల్ సిబ్బంది దగ్గరుండి అన్ని చూసుకుంటారని వెల్లడించారు. కరోనా సింప్టమ్స్ అధికంగా ఉన్నవారికి మాత్రం నారాయణాద్రి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నామని వివరించారు. కోవిడ్ సెంటర్గా మార్చడానికి ప్రథమ కారణం ఈ ఊళ్ళో డిమాండ్కి సరిపడా హాస్పిటల్స్ లేకపోవడం, చాలామంది పేషెంట్లు చాలా కష్టాలకు నష్టాలకు మనం వెతుకుంటుంది. చెన్నై, వెల్లూరు, బెంగళూరు, హైదరాబాద్ వంటి ఊళ్ళకి పోవాల్సిన పరిస్థితి ఉంది. అలా పోవడానికి వాళ్ళకు వనరులు కూడా అప్పటికప్పుడు సమకూర విధంగా పేద ప్రజలు ఉంటారు, అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటారు, అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటారు. ఏ ఊరికి పోయినా 5 లక్షల నుంచి 10 లక్షలు డిపాజిట్ అడుగుతున్నారు. మన రాయలసీమ స్థితిగతులను బట్టి అంత ఇచ్చే పరిస్థితి జనరల్గా ఉండదు. సో ఈ ఊళ్ళో ప్రస్తుతానికి ప్రైవేట్ హాస్పిటల్స్ పేషెంట్లు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. మేము ధైర్యంగా ముందుకొచ్చి మాకు వీలైనంత వరకు తక్కువ ధరలతో నాణ్యమైన వైద్యం ఇవ్వడం కోసం మా ఫెసిలిటీస్ని ఇంకా మెరుగుపరుచుకున్నాం. కరోనా నిర్మూలనకు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా సేవలు అందిస్తున్న పోలీసులు, డాక్టర్లు, నర్సులతో పాటు కరోనా పేషెంట్లను అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించే డ్రైవర్లకు స్థానికుల నుండి చీత్కరాలు తప్పడం లేదు. ప్రస్తుతం వివక్షత ఎదుర్కొంటున్నారు అంబులెన్స్ డ్రైవర్లు. కరోనా బారిన పడ్డ బాధితులను ప్రాణాలకు తెగించి కోవిడ్ ఆసుపత్రికి తరలించడంలో అధికార యంత్రాంగం చేస్తున్న కృషిని అటంచితే తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా బారిన పడ్డ బాధితులను అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంలో డ్రైవర్ల పాత్ర ఎంతైనా మరవలేనిదని చెప్పాలి. ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్న డ్రైవర్లపై స్థానికంగా ఉన్న ప్రజలు చీదరించుకోవడంతో పాటు హేళన చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో పరిపాటిగా మారిపోయింది. ఇదే విషయాన్ని చిత్తూరు నగరంలోని అంబులెన్స్ డ్రైవర్ చాంద్ బాషా మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా బారిన పడ్డ రోగులను, ప్రాణాలను పణంగా పెట్టి ఆసుపత్రికి తరలిస్తున్నామని, అయితే తాము చేస్తున్న సేవలను గుర్తించకుండా చిత్తూరు నగరంలోని కన్నయ్య నాయుడు కాలనీ వాసులు హేళనగా మాట్లాడడం బాధ కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ సభ్యులను సైతం సూటిపోటి మాటలతో కాలనీ ప్రజలు చిన్నచూపు చూస్తూ హేళనకు గురి చేస్తున్నారని, దీనిపై అధికార యంత్రాంగం స్పందించి తమ కాలనీలో ప్రజలకు తగిన కౌన్సిలింగ్ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దేశాన్ని కాపాడడం కోసం బార్డర్లో సైనికులు చేస్తున్న పోరాటం ఎలాంటిదో ప్రజలందరికీ తెలుసని, అలాంటి పోరాటాన్ని కరోనా బాధితుల కోసం ముందుండి పోరాటం చేస్తుంటే ప్రజలు హేళన చేయడం బాధ కలిగిస్తుందని వాపోయారు. కేసులనే తోలుతున్నాను. మా ఇంటి కాడ పరిస్థితి బాగలేదు. పిల్లలు బయటకు వెళ్తే కరోనా డ్రైవర్ పిల్లలు అనేసి చెప్తే ఎగతాళి చేస్తున్నారు. నాకు పిల్లలు బయటకు వస్తే కరోనా వచ్చేసింది అని మా పిల్లల్ని బాధ పెడుతున్నారు. నేను దేశంలో
देश बॉर्डर सैनिक कष्टपड़ो नैन इकड़ चितूर मैं करोना केस ना प्राणा की अडम वैसी ने सैन्य सैन्य धैर्य से पोरा का पिल इंटर एगता दी मारी एवर चेयक తిరుపతి రూరల్ లోని పంచాయతీలలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంజీవిని మొబైల్ కోవిడ్ టెస్ట్ కేంద్రాల ద్వారా ప్రజలకు కోవిడ్ పరీక్షలను నిర్వహించారు. తిరుచనూరులోని జిల్లా పరిషత్ స్కూల్ ప్రాంగణంలో శనివారం ప్రజా ఆరోగ్య దృష్ట్యా సంజీవిని కోవిడ్ స్మార్ట్ మొబైల్ వాహనాల ద్వారా కోవిడ్ 19 నమూనాలను సేకరించారు. అలా సేకరించిన నమూనాలను అతి తక్కువ సమయంలో ఫలితాలు అందుబాటులో ఉండే విధంగా డేటా ఎంట్రీ నిర్వహించి సమాచారంను వారి వారి మొబైల్కు అందే విధంగా రూపొందించబడింది. వైద్య పరీక్షల నిమిత్తం కిలోమీటర్ల మేర ప్రజలు బారులు తీరి గంటల తరబడి నిలబడాల్సిన అవసరం లేకుండా గ్రామాలకు పల్లెలకు ఈ మొబైల్ నమూనా సేకరణ కేంద్రం సేవలు అభినందించదగ్గదని అలాగే ఫలితాలు తొందరగా రావటం చేత ప్రజలు మరింత అప్రమత్తతో వ్యవహరిస్తూ ఆరోగ్యాలను కాపాడుకుంటూ వైరస్ ఇతరులకు సోకకుండా నివారించవచ్చని ప్రజలు పేర్కొంటున్నారు. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు దళితులపై దాడులను సహించనని ముసలి కన్నీరు కారుస్తున్నారని వైసీపీ ఏసీసీఎల్ నాయకుడు రాజేంద్ర ఆరోపించారు. శనివారం తిరుపతిలో జరిగిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి ఎస్సీ విభాగం నాయకులు రాజేంద్ర మాట్లాడుతూ మొన్న జరిగిన సీతానగరంలో దళిత యువకుని శిరోమండనం కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి ఎస్ఐని ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో దళిత వ్యక్తిని పోలీసులు కొట్టడంతో చనిపోయిన కేసులో వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించారని కేసు నమోదు చేసి దర్యాప్తులో దోషులను కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అదేవిధంగా గత టీడీపీ హయాంలో అనేక మంది దళితులపై దాడులు జరిగితే పట్టించుకొని చంద్రబాబు ఇప్పుడు దళితులపై కపట ప్రేమను ఒలకబోస్తూ నటిస్తున్నారని ఆ నటనను ఎవరూ నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బాలాజీ, మురళి, వినోద్, రోషయ్య, వంశీ, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా అభూత్ కల్పన చేసి చూపించడం జరిగింది. ఈ విధంగా చంద్రబాబు నాయుడు చేసేవంతా తప్పుడు శాస్త్రులతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇది చేస్తున్నారు. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి విషయంలో కూడా జడ్జిని ఎవరో అన్నారనేసి ఎవరో వాళ్ళ వ్యక్తిగత ఖర్చులతో వాళ్ళ జడ్జీల్లో వ్యక్తిగత ఖర్చులు ఉంటే దాన్ని మంత్రి మీద తోసేయడం ఇవా కావలసి ఈరోజు దళితుల ఓట్లు కొల్లగొట్టాలని దళితులు నేనే చంద్రబాబు నేను వాళ్ళ పక్క ఉండాలని చేసుకున్నాను. నిన్ను ఎప్పుడు కానీ చంద్రబాబు దళితులు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు ఎవరు నమ్మే పరిస్థితి. అల్పపీడనం కారణంగా జిల్లా అంతటా భారీ వర్షం కురిసింది. రైతులకు వ్యవసాయ సాగుకు దోహదపడుతుంది. జిల్లాలోని పలమనేరు, కుప్పం, బి కొత్తకోట, గంగాధర నెల్లూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నాగలపురం మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీని కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అలాగే తిరుమలలో వర్షం కురిసింది. నైరుతి ఋతుపవనాలు మన రాష్ట్రంలోకి ప్రవేశించడంతో బానుని బగబగకు బ్రేకులు పడ్డాయి. ఈ ఉదయం నుంచి కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఆకాశం మేఘావృతమై అప్పుడప్పుడు చిరుజల్లులు కురుస్తుండగా ఒక్కసారిగా వాన జోరందుకుంది. భారీగా కురిసిన వర్షానికి శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపలికి వచ్చిన భక్తులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. మరికొంతమంది భక్తులు వర్షానికి పరుగులు తీస్తూ షెడ్ల కింద తలదాచుకున్నారు. ఎండ వేడంకి ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షంతో ఉపశమనం లభించగా వాతావరణం పూర్తిగా మారిపోయి చలిగాలులు వీస్తున్నాయి. ఘాట్ రోడ్లో ప్రయాణించే వ్యక్తులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని విజిలెన్స్ సిబ్బంది సూచనలు చేస్తున్నారు. వర్షానికి కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో ఘాట్ రోడ్లో వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దూకుడు పెంచారు. జిల్లాలో మద్యం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు శనివారం చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ముగ్గిలి క్రాస్ వద్ద అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేశారు. అక్రమ మద్యం రవాణాపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పంజా విసిరారు. కర్ణాటక నుంచి మద్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుందన్న సమాచారంతో ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించిన అధికారులు శనివారం పలమనేరు మండలం ముగిలి వద్ద ప్రత్యేక తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో కర్ణాటక నుంచి ద్విచక్ర వాహనాలపై చిత్తూరుకు అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను పెద్ద ఎత్తున పట్టుకున్నారు. అక్రమ రవాణాకు వినియోగించిన వాహనాలతో పాటు 4 వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఐ రవి ముద్దాయిలను మీడియా ముందు హాజరుపరిచి వివరాలను వెల్లడించారు. ఓసీ విస్కీ 198 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే తిరుపతికి చెందిన భవానీరాజు, శంకర్, చిత్తూరుకు చెందిన శ్రీనివాసులు ఓంమూర్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అయితే ఓ ముద్దాయి పారిపోయినట్లు పేర్కొన్నారు.
అయినా అతనిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ ఆపరేషన్లో పోలీసులు త్రిపురేంద్రుడు, బాలగురవయ్య, యోగానంద్, సుధాకర్, రెడ్డయ్యలు పాల్గొన్నారు. చిత్తూరు రూరల్ స్టేషన్ పరిధికి పిఎస్కి అప్పగిస్తున్నాము. తదుపరి చర్య నిమిత్తం వాళ్ళ రిమాండ్ కోసం వాళ్ళకి అప్పగిస్తున్నాము. ఈ దీంట్లో ఆ పారిపోయిన వ్యక్తి కూడా ఐడెంటిఫై చేశాము. అతన్ని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాము. అరెస్ట్ చేసి ఈ దీనికి రిమాండ్ పంపిస్తున్నామని తెలియజేస్తున్నాము. అక్రమంగా తమిళనాడు మధ్యాన్ని జిల్లాకు తరలిస్తున్న ఓ వ్యక్తిని ఎలాగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో లాక్డౌన్ విధించడంతో ఉదయం 11 గంటలకే మద్యం దుకాణాలు మూసివేయడంతో పక్క రాష్ట్రమైన తమిళనాడు నుంచి జిల్లాకు అక్రమంగా మద్యం తరలిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. శుక్రవారం నగరి నియోజకవర్గం సరిహద్దులో పోలీసుల తనిఖీల్లో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 40 క్వార్టర్ బాటిల్స్, 5 హాఫ్ బాటిల్స్లను, 1 ద్విచక్ర వాహనంను, సెల్ ఫోన్ను స్వాధీనపరుచుకుని అరెస్ట్ చేశామని నగరి సిఐ మద్దయ్యాచారి తెలిపారు. ఏర్పేట మండలం పాపరాయుడిపేట దగ్గర ఉన్నటువంటి గుడిమల్లకు చెందినటువంటి వ్యక్తి పేరు మణి. ఇతని టూ వీలర్ లో ఉన్నటువంటి 45 క్వార్టర్ బాటిల్స్ మద్యాన్ని తమిళనాడు మద్యాన్ని స్వాధీనం చేసుకున్న జరిగింది. ఈ రెండింటి మీద 2 కేసులు రిజిస్టర్ చేస్తున్నాం. తదుపరి అంశాలు బయటికి. రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు జిల్లాల వారీగా మంజూరు చేస్తున్న 1000 కోట్ల నిధుల దుర్వినియోగంపై విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కరోనా నివారణకు ఇప్పటికే రాష్ట్రానికి 8000 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. అయితే అమరావతిలో శుక్రవారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో కరోనా చికిత్సకు అదనంగా 1000 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. చిత్తూరు జిల్లాలో ఉండే రాజకీయ ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు సైతం కరోనా బారిన పడి స్టేట్ కోవిడ్ సెంటర్ తిరుపతి పద్మావతి వైద్య కళాశాలలో వైద్యం చేయించుకోకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్లడం అంటే మన రాష్ట్ర కోవిడ్ సెంటర్లో వైద్య సౌకర్యాలు సక్రమంగా ఉన్నట్లా లేనట్లా అని ప్రశ్నిస్తున్నారు. తిరుపతి పద్మావతి వైద్య కళాశాల కోవిడ్ సెంటర్లో కరోనా వైరస్ బాధితులకు అత్యవసరంగా అందించాల్సిన ఆక్సిజన్ గ్యాస్ పైప్లైన్ యూనిట్ లేకపోవడంతో అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. స్టేట్ కోవిడ్ సెంటర్గా ప్రకటించి 2 నెలలు గడుస్తున్నా వైరస్ బాధితులకు సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ సరిగా అందించడం లేదని, ఇది అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజెట్ ప్రకారం కరోనా వైరస్ బాధితులకు ఒక్కొక్కరికి డ్రై ఫ్రూట్స్, పౌష్టికాహారం కొరకు 500 రూపాయలు విడుదల చేస్తుండగా నాసిరకం భోజనాలు సరఫరా చేయటం, డ్రై ఫ్రూట్స్ ఇవ్వకపోవటంపై దృష్టి సారించి తగు చర్యలు చేపట్టాలని, పద్మావతి స్టేట్ కోవిడ్ సెంటర్కు టీటీడీ విడుదల చేసిన 29 కోట్ల నిధులతో వెంటిలేటర్లు ఇతరత్ర కొనుగోలు చేశారే తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లాకు ఇప్పటి వరకు ఎంత నిధులు వచ్చాయో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పద్మావతి స్టేట్ కోవిడ్ సెంటర్లో ఉన్న పేషెంట్లకు తగ్గట్లుగా వైద్యులు అందుబాటులో లేదని, పీపీ కిట్లు కొనుగోలుకు చెల్లిస్తున్న 950 కోట్లలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరపాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అధికారికంగా పద్మావతి హాస్పిటల్ కోవిడ్ సెంటర్లో 12 మంది డాక్టర్లు పనిచేస్తున్నారండి. అక్కడ ఉన్నటువంటి బెడ్స్ 250 బెడ్స్ ఉంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బెడ్స్ వచ్చి 70 ఉన్నాయండి. వీటన్నిటికీ కలిపి 12 మంది డాక్టర్లు ఉంటే ఏ విధంగా వాళ్ళు ఆ వచ్చినటువంటి బాధ్యతల్ని అందరినీ కూడా పరిశీలించగలుగుతారండి? దానికి పక్కనే ఉన్నటువంటి సిమ్స్లో ఉన్నటువంటి డాక్టర్లని ఎందుకు మీరు పద్మావతి క్వారంటైన్ సెంటర్లో వినియోగించుకోవడం లేదు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆదేశాలు ఇచ్చింది. తిరుపతిలో ఉన్నటువంటి ప్రైవేట్ డాక్టర్స్ అంతా కూడా మీరు ఎవరు కరోనా పాజిటివ్ వ్యక్తులు వచ్చినా వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వండి అని. ఈరోజు సిమ్స్లో ఉన్నటువంటి డాక్టర్లకి వైరస్ సోకిందని చెప్పి ప్రైవేట్ డాక్టర్లని మాత్రం మీరు బలవంతంగా మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. పేదలకు నిర్మించిన గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గత ప్రభుత్వంలో పేదల కోసం నిర్మించిన టిట్కో కంపెనీ గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించాలని కోరుతూ శనివారం సిపిఐ ఆధ్వర్యంలో అపార్ట్మెంట్స్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి సాంబశివ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణప్ప మాట్లాడుతూ ఆగస్టు 15న రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పట్టాలు పంపిణీ చేయటాన్ని సిపిఐ తరపున స్వాగతిస్తున్నామని, అయితే గత ప్రభుత్వ పాలనలో ఇచ్చిన ఇండ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో లబ్ధిదారులకు సిపిఐ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మురళి, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్వాగతిస్తామని చెప్తా ఉన్నారు. సంతోషం, మేము కూడా కమ్యూనిస్ట్ పార్టీగా స్వాగతిస్తాం. అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి
ఆయన సొంత డబ్బులతో నిర్మించినటువంటి ఇండ్లు కాదు ఈ అపార్ట్మెంట్స్. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు కట్టినటువంటి పన్నులతో వచ్చేటువంటి డబ్బులతో ఇక్కడ టిట్కో కంపెనీ ద్వారా అపార్ట్మెంట్స్ దాదాపు కట్టారు. దాదాపు 400 ఇండ్లు ఇక్కడ పూర్తయినటువంటి సందర్భాలు అన్నీ కూడా మేము సందర్శించినాం. దాదాపు ఇక్కడ నిర్మాణ పనులు కూడా 80% అయిపోయినాయి. ఇక్కడ వెంటనే పెయింట్ పనులు కానీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలోని నాగాలమ్మ ఆలయాల్లో నాగ గరుడ పంచమి వేడుకలు. తిరుమలలో గరుడ వాహనంలో కొలువై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీనివాసుడు. కరోనా కారణంగా ఆలయాల్లో ఏకాంతంగా నాగ గరుడ పంచమి వేడుకలు. భక్తులను కనువిందు చేసిన స్వామివారి వైభవం. కరోనా వైరస్ వ్యాప్తిలో ఏ ఒక్కరూ అతిథులు కాదు. వైరస్ గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఆగస్టు 1 నుండి పూర్తి స్థాయిలో కోవిడ్ ఆసుపత్రిలో సమన్వయ కమిటీ సేవలు. ప్రైవేటు ఆసుపత్రిలోనూ కోవిడ్ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మదనపల్లిలో కరోనా వైరస్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్న కలెక్టర్ నారాయణ భరత్ గుప్త. వైరస్ తీవ్రతను గుర్తించి లాక్డౌన్ ఆంక్షలు విధించిన అధికారులు. నేటి నుండి అమల్లోకి వచ్చిన నిబంధనలు. జిల్లాలోని 8 ప్రధాన నగరాలలో కంటైన్మెంట్ నిబంధనలు అమల్లోకి ఉన్నాయి. తిరుపతిలో లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. లాక్డౌన్ విధింపుతో వైరస్ వ్యాప్తి కట్టడి అవుతుంది. అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి వెల్లడి. కరోనా వలన జిల్లాలో రైతులకు కన్నీళ్లే మిగిలాయి. వ్యవసాయ సాగుకు కూలీలు దొరక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు. కన్న కూతుర్లతో మడక కట్టి దుఃఖితున్న రైతు. జిల్లాలో సంచలనం సృష్టించిన రైతు చేపట్టిన చర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి శ్రీకృష్ణ తేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.